అంచెల వారీగా వెళ్లి చేశారు. అదే తెలుగుదేశం నుండి మొట్టమొదటిసారిగానే వచ్చేది 2019 లో. రేపు రాబోయే రోజుల్లో ఈ 3000 పింఛన్ని 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. బీసీ సబ్ ప్లాన్ ఏం తమ్ముళ్ళు పెట్టారా వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. 15000 కోట్లు సంవత్సరానికి చెప్పారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. 15 రూపాయలు పెట్టారని అడుగుతున్నా మిమ్మల్ని. కానీ ఈరోజు మేము ఒకటి ఆలోచిస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే సంపద సృష్టించే మార్గం మీకు చూపించాలనే ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా 150000 కోట్లు 5 సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది. సంవత్సరానికి 30000 కోట్లు చొప్పున 5 ఏళ్లలో 150000 కోట్లు పెడతామని చెప్పుకోవడాన్ని మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి దొంగ లెక్కలు చూపించి ఎక్కడ కూడా నిధులు దొడ్డిదారికి మళ్లించి బీసీలకు అన్యాయం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. స్థానిక సమస్యల్లో రిజర్వేషన్లు ఉండాలి, 25% ఉంటే కాదు 34% ఉండాలని ఆరో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే రిజర్వేషన్లు పెంచాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 34 నుంచి 25% తగ్గించాడు. దగ్గర దగ్గర 16800 మంది పదవులు కోల్పోయారు. మీరొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, నాయకత్వం అనేది రాత్రికి రాత్రే రాదు, అనునిత్యం తయారు చేసే తప్ప సాధ్యం కాదు. ఓసారి చాలా మంది వెనుకబడి ఉంటారు, దానికి కారణాలు విశ్లేషిస్తే ఒకటి ఆర్థికంగా వెనుకబడి ఉండడం, రాజకీయంగా వెనుకబడడం, సామాజికంగా వెనుకబడడం, ఈ అన్ని కారణాలతో ఎన్ని సంవత్సరాలైనా పేదరికంలో మగ్గే పరిస్థితి వస్తుంది. అలాంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టాలని పెట్టి రాజకీయ నాయకులు తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దీని తర్వాత సమర్థవంతమైన నాయకత్వం వచ్చారు. నేను ఇంకొకటి హామీ ఇస్తున్నా, నిరంతరం పోరాడతాం, చట్టసభల్లో 33% వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు పెట్టే వరకు, అసెంబ్లీలో పార్లమెంట్ లో మీ రిజర్వేషన్లు వచ్చే వరకు మీ తరపున మేము పోరాడతామని ఈ ప్రజా డిక్లరేషన్ లో కూడా మీకు అందరికి చెప్తున్నా. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఎవరైతే 153 కులాలు ఉన్నాయి, అన్ని కులాలకు మేము స్థానాలు ఇవ్వలేకపోవచ్చు, వీలైనంత వరకు అందరినీ అకామిడేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అటు జనసేన తెలుగుదేశం కూడా ఒకవేళ గెలవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఒకవేళ ఎవరికైనా మేము రాజకీయంగా ప్రాముఖ్యత ఇవ్వలేకపోతే, స్థానాన్ని కేటాయించలేకపోతే వాళ్ళందరినీ నామినేటెడ్ పోస్టుల్లో పెట్టే బాధ్యత ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా కార్పొరేషన్ చైర్మన్లుగా వివిధ రంగాల్లో మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒకప్పుడు నేను ఆలోచించాం, ఆ రోజు 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు, ఇప్పుడు జనాభానే మన ఆస్తి. అందుకే నేను హామీ ఇస్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి హామీ ఇస్తున్నాం, ఎంతమంది పిల్లలున్నా పర్వాలేదు, స్థానిక సంస్థల్లో మీరు పోటీ చేసే అర్హత ఉంటుంది. ఏదైతే పాత చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చట్టబద్ధంగా కులగణన నిర్వహించాలి, వెనుకబడిన వర్గాలు ఎంతమంది ఉన్నారో అధ్యయనం చేయాలి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయాలి,
వాడ సామాజిక రాజకీయ నైవేద్యం దీన్ని కూడా ఒకసారి అధ్యయనం చేసి అందరికీ సముచితమైన స్థానం రావాలి. దీన్ని కూడా సెన్సస్ పూర్తి చేస్తాం. మా ఆలోచన ఒకటి, జనాభా దామాషా ప్రకారం ఆర్థికంగా విరుగుబడి ఉంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, అందరినీ సమాజంలో సమానంగా పైకి తీసుకురావడానికి, ఆర్థిక అసమానత తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మనం చూసాం, బీసీల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన చట్టం, ఇది అవసరం. 300 మందిని పొట్టన పెట్టుకున్నారు, కొన్ని వేల మంది తప్పుడు కేసులు పెట్టారు. ఇది రాజకీయంగా ఎదుగుతున్నటువంటి బీసీ వర్గాలను అణిచివేసి